కాబట్టి ఏమన్న విలువ ఉందంటే ఈ ఆఖరి బడ్జెట్ కి అంతో ఇంతో విలువ ఉంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఇది చివరి అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సిన్సియారిటీ ఉంటే అన్ని రకాలుగా ఇది చిట్టచివరి అవకాశం వాళ్ళకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఇది ఖచ్చితంగా చివరి అవకాశం కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు అదే విధంగా రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారిని నేను భారత రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ఇది ఆఖరి బడ్జెట్ మీకు ఈ 9 ఏళ్లలో మీరు నయా పైస పని కూడా చేయలేదు తెలంగాణకు తెలంగాణ సొమ్ము మీరు తిన్నారు తెలంగాణ సొమ్ము కేంద్రం తిన్నది వెనకబడ్డ మీ రాష్ట్రాల్లో తెలంగాణ సొమ్ము మీరు వాడుకున్నారు 368,000 కోట్లు పోయిన సంవత్సరం వరకే 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో మీకు గట్టిన్రు కేంద్రానికి 368,000 కోట్లు మీరు తిరిగి మాకు రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఏదైతే 41% నిధులు ఇయ్యాలనో అందరికి ఇచ్చినట్టే మాకు కూడా ఇచ్చిన్రు 168,000 కోట్లు ఇచ్చిన్రు ఎంకకు అంటే 368,000 కోట్లు మేము గడితే తెలంగాణ నుంచి మీరు ఎంకకి ఇచ్చింది 168,000 కోట్లు మాత్రమే అంటే 200,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల చెమట తెలంగాణ ప్రజల రక్తం మీరు ఇతర ప్రాంతాల్లో వాడుకున్నారు కానీ తెలంగాణకు వీసమెత్తు పని కూడా చేయలేదు దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పిన అన్యాయాల పరంపరతో పాటుగా గొప్ప ఉదాహరణ దానికి మన తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అధోగతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు వరకు నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం అది కూడా చెప్తా ఉన్నా మళ్ళొకసారి నేను చెప్పిన మాట తప్పైతే నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొత్తంగా ఈ 8 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రైల్వే లైన్ కానీ రైల్వే ప్రాజెక్టు కానీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇయ్యలేదు ఒక్కటంటే ఒక్కటి కొత్తది ఇచ్చిన పాపాన పోలేదు కొత్తది చేపోడు కాదు ఉన్నదే పూర్తి చేయలేదు ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో మంజూరైన హైదరాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వేములవాడ మీదుగా కరీంనగర్ పోయే లైను మనోహరాబాద్ నుంచి దాని కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు దానికి కూడా డబ్బులు కేటాయించలేదు పూర్తి చేయలేదు ఇంకా దారుణం ఏందంటే ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వేసిన రైల్వే లైను పొడవు ఎంత అంటే కేవలం 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ ఇంతకంటే సిగ్గుచేట ఏమన్నా ఉంటదా లేదా మరి వీళ్ళ ప్రభుత్వానికి నత్తలు కూడా సిగ్గుపడే విధంగా పనిచేస్తున్నందుకు మన కొత్త అవార్డులు ఇవ్వాలనా కొత్త బిరుదులు ఇవ్వాలనా నాకైతే తెలియదు 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ రైల్వే లైను వారు ఇవ్వడం జరిగింది ఇక నేను చెప్పిన ఇప్పుడే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు దాన్ని మళ్ళీ తర్వాత తూచ్ అన్నారు లేలే అన్నారు అసలు అవసరమే లేదు కోచ్ ఫ్యాక్టరీలు అంటారు కానీ పక్కన మహారాష్ట్రలో లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు గుజరాత్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక కోచ్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు కానీ తెలంగాణకు మాత్రం 9 ఏళ్ల కింద మాటిచ్చి సిగ్గు లేకుండా మాట తప్పి ఇంకా కూడా అడ్డగోలు జమాబందీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా పార్టీ తరపున మా ప్రభుత్వం తరపున ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మేలుకొని తెలంగాణకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి మీకు ఇది చివరి అవకాశం రైల్వే ప్రాజెక్టుల విషయమే వస్తే ఇంకా దారుణం ఏంది అంటే మొత్తం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూసినట్టయితే భారతదేశంలోని భూభాగమే చూస్తే తెలంగాణ సరిగ్గా భారతదేశంలో నట్టనడుమన మధ్యలో ఉంటుంది అసలు తెలంగాణ కాదని రైల్వే లైన్ వేసుడు కొద్దిగా కష్టం పక్కకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి అవతలకి వెళ్ళి ఇవతలకి వెళ్ళేసుకోవాలంటే కూడా కొద్ది కష్టం అయినప్పటికీ సికింద్రాబాద్ ఖాజీపేట లాంటి జంక్షన్లు ఇక్కడ ఉన్నప్పటికీ వాటిని నిర్వీర్యం చేస్తూ ఈరోజు మీరు కొత్త రైల్వే లైన్లు వేయకుండా ఉన్న రైల్వే లైన్ కూడా వేగవంతం చేయకుండా చాలా అన్యాయం చేసినారు ఇప్పటికైనా
మరి న్యాయం చేసి ఈ బడ్జెట్లోనన్నా రైల్వేలకు కేటాయింపులు, తెలంగాణలో రైల్వే లైన్ల కోసం కేటాయింపులు చేసే విధంగా మా నలుగురు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరైతే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇప్పటికైనా మేల్కొని ఎంతసేపు ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే ఇక్కడ తెలంగాణలో గల్లీలలో తిరుక్కుంటూ సిల్లి మాటలు మాట్లాడు కాదు, ఢిల్లీకి పోయి ఎంపీలుగా చేయాల్సిన పని చేయండి. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరేం చేసినారో కొత్త రైల్వే లైన్ల విషయంలో రేపు మిమ్మల్ని నిలదీస్తారు కాబట్టి అడుగుతారు కాబట్టి సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మీరు వెంటనే స్పందించి వెంటనే మెల్కొని ప్రధానమంత్రి దగ్గర పోయి రైల్వే మంత్రి దగ్గర పోయి ఆర్థిక మంత్రి దగ్గర పోయి బడ్జెట్లో నిర్దిష్టమైన కేటాయింపులు వచ్చే విధంగా చూడండి. ఎంత సిగ్గుచేటు అంటే మొత్తం భారతదేశంలోని రైల్ నెట్వర్క్లో మన తెలంగాణలో ఉన్న రైల్వే నెట్వర్క్ ఎంత అంటే 3% మాత్రమే. మొత్తం భారతదేశంలోని మొత్తం రైల్వే లైన్లో తెలంగాణలో ఉన్నది కేవలం 3% మొత్తం రైల్వే లెంత్ను పోలిస్తే. దానిలో కూడా ఇంకా దరిద్రం ఏంటంటే 57% సింగిల్ ట్రాక్ రైల్వే మాత్రమే, సింగిల్ ట్రాక్ మాత్రమే. మిగతా అంటే జనరల్గా ఎక్కడైనా కూడా అభివృద్ధిలో భాగంగా మొదలు సింగిల్ ట్రాక్ వేస్తారు, ఆ తర్వాత డబుల్ ట్రాక్ వేస్తారు, తర్వాత జంక్షన్లను అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరుగుతున్నది తెలంగాణలో, మన దగ్గర ఇవాళ జీవ ఔషధ రంగం బాగా పనిచేస్తున్నది. ఇక్కడ లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మస్యూటికల్స్ మందులు ఇవన్నీ కూడా మన దగ్గర తయారైతా ఉన్నాయి. ఏరోస్పేస్ రంగం బాగా ముందుకు పోతా ఉన్నది. కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ విస్తరణ జరిగిన తర్వాత పుట్ల కొద్ది వడ్లు పండుతున్నాయి, బ్రహ్మాండంగా కాటన్ పండుతున్నది, మొక్కజొన్న పండుతున్నది, మంచి పంటలు పండుతున్నాయి. కాబట్టి ఎగుమతులకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది. మరి ఎగుమతులు కావాలి అంటే ఆ సరుకు రవాణా చేయడానికి రైల్వే లైన్లు ఉండాలి, మంచి ఫాస్ట్ కనెక్టివిటీ ఉండాలి. అది ఇంతవరకు లేదు. ఇప్పటి వరకు మోడీ అధికారంలోకి వచ్చినాక లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ పేరుతో ఒక్కటే ఒక్క కొత్త రైలు అంతే ఇప్పటివరకు ఇచ్చింది. 8.5 ఏళ్లలో ఇచ్చిన ఒకే ఒక్క కొత్త రైలు విజయవాడ లింగంపల్లి అని చెప్పి కొత్త రైలు. అది తప్ప ఇంతవరకు కొత్త రైలు కూడా ఇయ్యలేదు. రైల్వే లైన్లు వేరు, కొత్త వేసుడు కాదు, పాతవి పూర్తి చేయరు, కొత్త లైన్లు ఇయ్యరు, కొత్త రైల్వే పథకాలు, కొత్త రైల్వే బడ్జెట్లో కొత్తగా కేటాయింపులు చేయరు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ఒకే ఒక్క కొత్త రైలు. ఇంకా ఒకటి దారుణం ఏంటంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా, ఎంత వివక్షాపూరితంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే, నిజంగా సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ముందు పార్లమెంట్ సభ్యులను పిలిచి సమావేశం పెడతారు. మీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏమేమి ఉన్నాయి కొత్త ప్రతిపాదనలు మాకు ఇవ్వండి, పరిశీలిస్తాం. ఒక నెల రోజుల ముందే పిలిచి మీటింగ్ పెట్టి లిస్టు తీసుకొని ఆ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరిని పిలిచి మీటింగ్ పెడతారు. కానీ ఎంత సిగ్గుచేటంటే ఈసారి ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టినారు. ఈ ఎందుకు వీళ్ళని అడుగుడు, ఇక్కడ ఉండే ఎంపీలను అనుకున్నారో ఏందో, ఈ బండి సంజయ్ని, అరవింద్ను, సోయం బాపురావును, ఆ కిషన్ రెడ్డిని అడిగి కూడా దండుగా వీళ్ళది ఎట్లా ఢిల్లీలో ఏం నడవదనుకున్నారో ఏందో, కనీసం పిలిచి అడుగుడు కూడా లేదు. కనీసం పిలిచి ఏమైతుంది బాబు, మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ అవసరం ఉందా, అవసరం లేదా, అసలు ఏమైనా ఉన్నాయా మీ డిమాండ్లు, ఒక్కటంటే ఒక్కటి మీటింగ్ కూడా పెట్టలే కనీసం ఈసారి సిగ్గుచేటు. ఇంకా ఒక కొత్త కథ ఏంటంటే ఒక స్కీమ్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక. ఇదివరకు రైల్వేలేమో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుండే. మొత్తానికి మొత్తంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదివరకు ఉన్నోళ్ళు ఉన్నప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వ పైసలతో రైల్వేలు వేసేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక కొత్త స్కీమ్ తెచ్చిండు, 50-50, 50% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 50% మేము కడతాం, అట్లయితే ఇస్తామన్నారు. మనం దానికి కూడా ఒప్పుకున్నాం. ఒప్పుకొని ఇప్పటి వరకు మనం ఈ 8.5 ఏళ్లలో ఇప్పటి వరకు ఉమ్మడి భాగస్వామ్యంలో ఏదైతే కొంత కొన్ని కార్యక్రమాలు చేపట్టినామో దానిలో మన ప్రభుత్వం 1,904 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఇచ్చింది 1,100 కోట్లు మాత్రమే. 50-50 అంటే రూపాయికి రూపాయి ఇవ్వాలి కదా, రూపాయికి రూపాయి ఇచ్చుడు లేదు. మనం 1,900 కోట్లు ఖర్చు పెడితే, 1,904 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు కేటాయించింది కేవలం 1,100 కోట్లు మాత్రమే. అంటే ఇంత అన్యాయంగా, ఇంత వివక్షాపూరితంగా కొత్త రైళ్ళు ఇవ్వకుండా, కొత్త రైళ్ళు ఇవ్వరు, రైల్వే లైన్లు ఇయ్యరు, సింగిల్ గేజ్ ఉన్నదాన్ని డబుల్ గేజ్ చేయరు, అదేవిధంగా కనీసం 50-50 అంటే రూపాయికి రూపాయి మ్యాచ్ కూడా చేయరు, కనీసం మీటింగ్ కూడా పెట్టారు ఆఖరికి. ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా మా పార్లమెంట్ సభ్యుల బాధ్యత భారత రాష్ట్ర సమితి తరఫున, ఎందుకంటే ప్రజలకు మీరు అడిగినా అడగపోయినా, మీరు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా,
కేంద్ర ప్రభుత్వం పిలిచినా పిలవపోయినా మా బాధ్యత కాబట్టి మేము చెప్పుకోవాలి కాబట్టి మేము రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు మా పార్లమెంట్ సభ్యులు సమర్పించినారు అందులో భాగంగా గద్వాల మాచర్ల నవీకరణ గాని మౌలాలి భువనగిరి గాని మౌలాలి నుంచి గట్కేసర్ గాని గట్కేసర్ నుంచి భువనగిరి గాని కాచిగూడ నుంచి చిట్యాల గాని అదే విధంగా గచ్చందూర్ నుంచి ఆదిలాబాద్ కృష్ణా నుంచి వికారాబాద్ జగ్గయ్యపేట టు మిర్యాలగూడ పగిడిపల్లి నుంచి శంకర్పల్లి పటాన్చెరు ఆదిలాబాద్ పాండురంగాపురం భద్రాచలం పట్టణం సికింద్రాబాద్ జైరాబాద్ విష్ణుపురం వినుకొండ కరీంనగర్ నుంచి హసన్పర్తి కొత్తగూడెం నుంచి కొత్తపల్లి మహబూబ్నగర్ గుత్తి సికింద్రాబాద్ నుంచి మడికేడి మీదుగా ఆదిలాబాద్ సికింద్రాబాద్ ఖాజీపేట మధ్యన మూడో లైను గన్పూర్ నుంచి సూర్యాపేట వయా పాలకుర్తి బోధన్ లాథూర్ అదేవిధంగా వికారాబాద్ వద్ద బైపాస్ లైన్ ఒకటి యావత్మల్ నుంచి ఆదిలాబాద్ మీదుగా ఘంటిగి దాకా ఆదిలాబాద్ ఆర్మూర్ కొత్త లైన్ గుంటూరు బీబీనగర్ మధ్యన విద్యుదీకరణ అకోలా దోన్ మధ్యన విద్యుదీకరణ వీటితో పాటు ఇవన్నీ మేము ఇస్తే అని అడ్డమైన కారణాలు చెప్పి పక్కకు పెట్టిండ్రు అర్ధరహితమైన కారణాలు అసంబద్ధమైన కారణాలు చెప్పి పక్కకు పెట్టిండ్రు దాంతో పాటు వీటిని మంజూరు చేయడంతో పాటు అర్ధరహితమైన కారణాలు పక్కకు పెట్టి వీటిని మంజూరు చేయడంతో పాటు కరీంనగర్ మానకొండూర్ హుజూరాబాద్ ఖాజీపేట మీదుగా కొత్త లైన్ వేయాలని మంచిర్యాల ఆదిలాబాద్ మీదుగా ఉట్నూర్ లైన్ వేయాలని మనుగూరు రామగుండం వయా భూపాలపల్లి అదేవిధంగా జడ్చర్ల నంద్యాల కోయగూడెం టు తడికలపూడి భద్రాచలం టు విశాఖపట్నం హైదరాబాద్ టు శ్రీశైలం వయా అచ్చంపేట సిద్దిపేట అక్కన్నపేట పటాన్చెరు సంగారెడ్డి పగిడిపల్లి వద్ద బైపాస్ ఇవన్నీ కూడా నిర్దిష్టమైన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దుర్మార్గం ఏమంటే ఇప్పటి వరకు మీటింగు లేదు ఇప్పటి వరకు డిస్కషన్ లేదు ఇక్కడ ఉన్న బీజేపీ సన్నాసులను పట్టించుకోవడం వ్యర్థం వీళ్ళకు నోరు లేదు వీళ్ళకు తెలివి లేదు అడిగే పరిస్థితి అంతకంటే లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వీళ్ళని గంజిలో ఈగలాగా తీసుకు పడేస్తున్నది అందుకే వీళ్ళతో కాదు కాబట్టే భారత రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇకనైనా మెలుకొని చివరి బడ్జెట్లో ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైల్వే ప్రాజెక్టులకు ఈ ఎనిమిదేళ్లు చేసిన అన్యాయాన్ని సవరిస్తూ ఈ ఎనిమిదేళ్లు చేసిన దుర్మార్గ పనులను సవరిస్తూ ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఈ రైల్వే ప్రాజెక్టులకు తగిన మొత్తంలో బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ దాంతో పాటు నేను మొన్న ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఈ చివరి బడ్జెట్లోనైనా మరి తెలంగాణకు రావాల్సిన తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన ఒక్క విద్యాసంస్థను కూడా మీరు ఎనిమిదేళ్లలో ఇయ్యలేదు కొత్తగా ఒక నవోదయ పాఠశాల ఇయ్యలేదు కొత్త డిస్టిక్ ఏర్పడితే కొత్తగా నవోదయ పాఠశాల ఇవ్వాలని పెట్టాలని చెప్పి చట్టంలోనే ఉంది అది చేయలేదు కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజ్ కడతా ఉన్నది జిల్లాకో నర్సింగ్ కాలేజ్ పెడతా ఉన్నది మీరు ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు కొత్తగా ఒక ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు తెలంగాణకు కొత్తగా ఒక ఐఏఎం ఇవ్వలేదు కొత్తగా ఒక ఐసర్ ఇవ్వలేదు కొత్తగా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా ఇవ్వలేదు ఒక్క విద్యాసంస్థ కూడా తెలంగాణకు ఇవ్వలేదు ఇది వాస్తవం కాదా ఈ తప్పును ఈ అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికి మేము వందల సార్లు అడిగినాం కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ఇక కాళేశ్వరం అంటే అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వమని అడిగినాం ఈ రెండు మేజర్ ప్రాజెక్టుల్లో దేనికో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి 90% నిధులు కేంద్రం నుంచి ఇవ్వమని అడిగినాం దాని మీద కూడా ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు స్పందన లేదు విభజన చట్టంలో పేర్కొన్న వాటికి అతి గతి లేదు మరి ఇప్పటికైనా ఈ ఆఖరి బడ్జెట్తోనైనా మా సిరిసిల్ల నేతన్నల కోసం మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వమని ఇప్పటికి ఒకసారి కాదు పదుల సార్లు అడుగుతూనే ఉన్నాం ఇంతవరకు దాని మీద స్పందన లేదు హైదరాబాద్ ఫార్మా సిటీ కడుతున్నాం దానికి సపోర్ట్ చేయండి అంటే స్పందన లేదు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం స్పందించండి సహకరించండి అంటే దానికి స్పందన లేదు ఈ రకంగా రైతులకు సంబంధించిన అంశమైనా విద్యార్థులకు సంబంధించిన అంశమైనా నేతన్నలకు సంబంధించిన అంశమైనా అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించిన అంశమైనా ఏ అంశంలో కూడా ఇంతవరకు స్పందన లేదు అదేవిధంగా ఈ రైల్వే విషయంలో ఇంకొక మాట సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కూడా ఎత్తివేసేశారు సీనియర్ సిటిజన్స్ అంటే 65 ఏళ్ల పైబడ్డ వాళ్ళు వాళ్ళకి ఇదివరకు కన్సెషన్ మీద పాస్ ఉండేది ఎంత చండాలమైన గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకిచ్చే పాస్ కూడా ఎత్తేసారు కష్టమవుతుంది ఖర్చు అవుతుందని చెప్పి
సంవత్సరానికి 1000 కోట్లు ఏమైతుంది? పేద పెద్దవాళ్ళకి ఇచ్చే రాయితీలు కూడా తీసి పక్కకు వారేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలోని పెద్దవాళ్ళను, పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళను, వృద్ధులను చూసుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆసరాగా నిలబడుతున్నది కేసీఆర్ నాయకత్వంలో. మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ఆ పెద్దవాళ్ళకి ఇచ్చిన రాయితీలన్న రైల్వేల పాసుల్లో అది పునరుద్ధరించండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇంత అనాగరికంగా వ్యవహారం చేయడం అనేది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు మోడీ గారు కూడా సీనియర్ సిటిజన్ అనుకుంటా, రేపు ఆయన కూడా ఉపయోగపడుతుంది మరి ఎప్పటికన్నా. అంటే ఈ రకంగా ఇంత అన్యాయంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇకనైనా ఈ కేంద్ర బడ్జెట్లోనైనా రైల్వే రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ఇది చిట్ట చివరి అవకాశం, మీ యొక్క నిబద్ధతకు మీకు తెలంగాణ పట్ల ఏమైనా అనువంతనైన ప్రేమ ఉంటే, ఇసుకంతనైన ప్రేమ ఉంటే, రేణువంతనైన ప్రేమ ఉంటే చూపెట్ట తందుకు ఇది ఆఖరి అవకాశం. ఇకనైనా తెచ్చుకోండి బుద్ధి అని చెప్తా ఉన్నాం. ఆఖరి మాట, తెలంగాణ ప్రభుత్వం గత 8 దఫాలుగా 66 లక్షల మంది రైతన్నలకు 65 వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇప్పటిదాకా వారి అకౌంట్లలో డైరెక్ట్గా జమ చేసింది. మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, పిఎం కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి పెట్టిండ్రు. మీరు కేంద్రము రైతు బంధం చూసి కాపీ కొట్టి పిఎం కిసాన్ అని మేము పెట్టినాక 2 నెలలకు మీరు పెట్టిండ్రు. ఈ బడ్జెట్లో మేము డిమాండ్ చేస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున, మీరు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టే ఎకరానికి 5000 రూపాయల చొప్పున 2 పంటలకు 10000 రూపాయలు మీరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో రైతులు సంక్షోభంలో ఇంకా కూడా ఉన్నారు. మీరు తెచ్చిన నల్ల చట్టాల వల్ల, మీరు తెచ్చిన దుర్మార్గమైన విధానాల వల్ల, కోవిడ్ వల్ల, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల రైతులు నష్టపోయి ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు మీరు కూడా ఎకరానికి 10000 సంవత్సరానికి మీరు కూడా ఇవ్వాలి. అది కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచాలి, 10000 చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తూ, ఈ చివరి బడ్జెట్లోనన్నా సోయి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని మా బీజేపీ ఎంపీలు కూడా కొద్దిగా గొంతు విప్పాలి. ఇక్కడ కేసీఆర్ గారిని బూతులు తిట్టుకుంటూ, ఇక్కడ భారత రాష్ట్ర సమితి మీద చిల్లర మాటలు మాట్లాడుతూ, విమర్శలు చేస్తూ ఇక్కడ తిరుగుడు కాదు. చాతనైతే ఢిల్లీలో గల్లాబట్టి నిలదీయండి, చాతనైతే మాట్లాడండి పార్లమెంట్లో. మా రాష్ట్రానికి ఎందుకు 100 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వేనని ఇచ్చిండ్రు? మా రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఎత్తగొట్టిండ్రు? స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఎత్తగొట్టిండ్రు? ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా ఒక్క విద్యాసంస్థ ఇయ్యలేదు? చాతనైతే అక్కడ నిలదీయండి. మా ఎంపీలు ఖచ్చితంగా నిలదీస్తారు. భారత రాష్ట్ర సమితి నిన్ననే మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అయింది. మా అధ్యక్షుడు పెద్దలు, ముఖ్యమంత్రి గారు కూడా మా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినారు. మేం ఖచ్చితంగా ఈ విషయంలో ఎండగడతాం, నిలదీస్తాం. ఖచ్చితంగా మాతో పాటు కలిసి రావాలి. తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ నెత్తురుంటే, చీము నెత్తురుంటే కలిసి రమ్మని చెప్పి మేము బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏదో కోర్టు లేదో అయినట్టుంది కదా బ్రదర్, నాకు తెలియదు, నేనేమో ఇక్కడ తిరుగుతున్నా. ఏదో పెద్దవాళ్ళు ఉన్నారో ఆడ వాళ్ళు చూసుకుంటారు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను ఇక్కడ తిరుగుతా ఉన్నా. కాబట్టి జరగాల్సిన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరమైన వ్యవస్థల్ని గౌరవించే సంస్కృతి ఉన్న వాళ్ళం. తప్పకుండా అన్ని రకాలుగా ఏం జరగాలో జరుగుతుంది. ఏం ప్రచారం జరిగింది? ఎవరు చేసిండ్రు ప్రచారం? మీరే చేసిండ్రు. మరి మేము మమ్మల్ని అందరూ అడుగుడు, మీరే ప్రచారం చేసి మీరు మమ్మల్ని అడుగుడు ఎందుకు? మేము లేదని మేము చెప్పినామా మీకు? నేనేం చెప్తలేను, నాకు తెలియదని చెప్తున్నా అంతే. నేను లేదంటలేను, ఉంటుందంటలేను, నాకు తెలియదు అంటున్నా అంతే. నాకు నేను ఇక్కడున్నా ఆడేమైతుందో నాకు ఏమెరుక. అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, కాదంటే పెద్దలు, ముఖ్యమంత్రి గారు, వారు చూసుకుంటారు. నాకు ఆ విషయంలో ఇక్కడ సమాచారం లేదు కాబట్టి అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీలకు అనుకూలంగా, పార్టీలకు ప్రతినిధులుగా, పార్టీల తరఫున చర్చల్లో పాల్గొనడం, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం ఇవి కూడా మానుకుంటే మంచిది. ఎందుకంటే ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫోటోలే రాజ్భవన్లో పెట్టుకుంటూ, రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మార్చడం కూడా ఇది దేశానికి మంచిది కాదు, వ్యవస్థకు మంచిది కాదు. మోడీ గారేమో మన స్పీచ్ ఇచ్చిండు, చాలా గొప్ప స్పీచ్. మరి ఏది 75 ఏళ్ళు స్వాతంత్రం నిండిన తర్వాత ఏమన్నారు?
అసలు ఈ దేశంలో బ్రిటిష్ కాలపు ఏమంటారు వాటిని స్లేవరీ పోవాలి, దాని ఆ చిహ్నాలు పోవాలి అన్నాడు. బానిస పోకడలు, ఆ బానిస చిహ్నాలు పోవాలి. అందుకే రాజ్పత్ పేరును కూడా మేము కర్తవ్య పత్ అని మార్చినాం అని చెప్పి మోడీ గారు గొప్ప స్పీచ్ ఇచ్చిండ్రు. మరి గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టిందే, మరి అవి ఎందుకు ఉండాలనో, అవి ఎందుకో, దానివల్ల ఉపయోగం ఏందో దేశానికి. ఎందుకంటే మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏమో, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఏమో, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. ఈ గవర్నర్లు ఎవరు ఎన్నుకున్న వాళ్ళు? సర్కారీ కమిషన్ చెప్పింది, పూంచ్ కమిషన్ చెప్పింది. ఏం చెప్పింది? మేం చెప్పుడు కాదు, మోడీ స్వయంగా చెప్పింది ముఖ్యమంత్రిగా. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు గవర్నర్ పదవులు ఇయ్యద్దు, రెండేళ్ల పాటు ఖాళీగా ఉంటేనే ఇవ్వాలి తప్ప ఇయ్యద్దు అన్నారు. మరి అలా పాటిస్తున్నా మోడీ ప్రధానమంత్రి అయినాక? ముఖ్యమంత్రి మోడీ ఏమో నీతులు చెప్తాడు, ప్రధానమంత్రి మోడీ ఏమో అదే నీతులను తుంగలో దొక్కుతాడు. గట్లున్నది ఇవాళ వ్యవస్థ. కాబట్టి మరి ఇవి ఏవైతే ఉన్నాయో బానిసత్వానికి చిహ్నాలుగా మోడీ గారే స్వయంగా అభివర్ణించిన చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పందించి కూడా, వాటికి సంబంధించి కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయనే చెప్పింది, నేను చెప్పలే. మొన్న ఆయననే 75 ఏళ్ళు నిండిన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి చాలా గొప్ప స్పీచ్ ఇచ్చిండు. మరి గవర్నర్ అనే పోస్ట్ ఇప్పుడు అసలు గవర్నర్ అనేది ఏముంది? ఇవాళ భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి, ముఖ్యమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు. గవర్నర్ అనే పదవికి ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఏమైనా అర్థం ఉండే, ఎందుకంటే ఆనాడు పైన వైస్రాయ్ ఉండే, కింద గవర్నర్ ఉండే, వాళ్ళు వాళ్ళు సంభాషించుకుందరు. మరి అయితే ప్రధానమంత్రి ఆయన పేరు ఏమైనా వైస్రాయ్ని మార్చుకోవాలా, లేకపోతే ఇక్కడ గవర్నర్నే ఎత్తేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఆయన ఆలోచించుకుంటే మంచిది. ఇతరులకు చెప్పే ముందు, వాళ్ళని రాజకీయపరమైన ఒక టూల్గా వాడుకునే ముందు ఆయన అన్నీ ఆలోచించుకుంటే మంచిది. కానీ ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడిన ఇది పెడతారు, మీరు రేపు అది అది ఎత్తేస్తారు నాకు ఇరికే, జర అది కూడా చూపెట్టిన, అది కూడా చెప్పు. అయినా మీకు ఇదే ఇష్టం, మసాలా ఇష్టం మీకు, మీకు ఎవరు ఎవరితో తిట్టిపించాలి, ఎవరితో ఏమనిపించాలి, ఏమనిపిస్తే మీకు రేపు అక్కడ వస్తుంది, మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ దయచేసి ఇది 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 కూడా ఇచ్చుకోను, కానీ అది కూడా ఇది కొద్దిగా. అసలు తెలంగాణకు జరిగిన అన్యాయం 9 ఏళ్లలో 100 కిలోమీటర్లు వేయలేదు. సిగ్గు తెచ్చుకోమని ఆ బండి సంజయ్కి, ఆయనకు సోయం బాబురావుకు, కిషన్ రెడ్డికి, తర్వాత